ఇప్పుడు మామూలుగా మాన్యువల్ సిస్టంలో అంటే మనం బీకామ్లో కానీ ఎక్కడైనా సరే నేర్చుకున్నప్పుడు మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్లో అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది మీకు. అంటే రికార్డింగ్ చేసి లెడ్జర్ చేసి దాంట్లో నుంచి బ్యాలెన్సింగ్ చేసి ట్రయల్ బ్యాలెన్స్ చేసి ఫైనల్ అకౌంట్స్ తయారయ్యడానికి ఒక 6-7 స్టెప్లు ఉంటాయి. కానీ అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి ఇవేమీ లేకుండా ఒకటే సింగిల్ ప్రాసెస్, ఫస్ట్ది అంటే రికార్డింగ్ ఒక్కటి చేస్తే మిగతా రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి డన్ బై ది సిస్టమ్ ఆటోమేటికల్లీ. దాని నంతరం అదే చేసుకుంటబోతుంది. అయితే దాని నంతరం అది ఆటోమేటిక్గా ఎలా చేయగలుగుతుంది, ఎందుకంటే ద సిస్టమ్ గాట్ నో మైండ్. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ది సిస్టమ్ వాట్ ఈజ్ వాట్, వాట్ ఇస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ది పర్సన్ టు ది ఆర్గనైజేషన్, వాట్ ఈస్ ది ఎక్స్పెండిచర్ అండ్ వాట్ ఈస్ ది ఇన్కమ్, అంటే వాట్ ఈస్ ది అసెట్ ఆఫ్ ది బిజినెస్. వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు ది సిస్టమ్. దాన్ని మనకి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అనేది మనం నామకరణం చేసుకున్నాం. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్లో చేసేది ఏంటంటే ఒకటే కేటగిరీకి చెందిన అన్ని ఐటమ్స్ ఒకటే గొడుగు కింద తీసుకురావటం. అప్పుడు ఏమవుతుందంటే వీడు మనం ఒకసారి దానికి రిలేషన్షిప్ కనుక చెప్పేసినట్టయితే ఈ సిస్టమ్కి, ఈజ్ ద ఓనర్, ఈజ్ ద కస్టమర్, ఈజ్ ద సప్లయర్, ఈజ్ ద ఎంప్లాయీ, దిస్ ఈజ్ ది ఎక్స్పెండిచర్, దిస్ ఈజ్ ది ఇన్కమ్ అని కనుక మనం ఒక్కసారి కనుక ఇంట్రడక్షన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీరు ఐటమ్ కొట్టంగానే టైప్ చేయగానే ఆటోమేటిక్గా దట్ విల్ రికగ్నైజ్. చేసేసేసి మీరు ఎప్పుడు కోరితే అప్పుడు వితిన్ ఎ మూమెంట్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ద రిపోర్ట్స్ రిక్వైర్డ్ బై ది బిజినెస్ మ్యాన్. అంత గొప్పతనం దీంట్లో గ్రూపింగ్లో ఉంది. గ్రూపింగ్ అనేది ఎక్కడ కూడా మీకు ఏ ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడ కూడా మీకు ఎక్కడ గ్రూపింగ్ గురించి ఎక్కడ ఎక్స్ప్లనేషన్స్ లేవు. మనకి మామూలుగా మీరు ఆన్లైన్లో చూసినా వీడియోలు చూసినా కూడా ఏముంటాయంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద గ్రూప్ చేయండి. వై ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, వై డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కడ ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన దాఖలాలు నాకైతే కనపడలేదు. అయితే ఏది ఎందుకు గ్రూపింగ్ చేస్తామో మనకి తెలియకపోతే ముందుకెళ్ళలేని పరిస్థితి. తర్వాత ఏంటంటే గ్రూపింగ్ ఎంత హెల్ప్ఫుల్ అంటే సిస్టమ్ని ఎడ్యుకేట్ చేయటం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మనకి ఏదైతే రిపోర్ట్స్ కావాలో, ఏది మనకు కావాల్సిన రిపోర్ట్స్, ఏ బిజినెస్ మ్యాన్కైనా కావాల్సింది ఒకటి బ్యాలెన్స్ షీటు, రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ వల్ల ఏం తెలుస్తుంది, మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, మీరు ఎక్కడున్నారు, వేర్ ఆర్ యూ అనే దానికి క్వశ్చన్కి ఆన్సర్ దాంట్లో దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే మీకు గ్రూపింగ్ అనేది కరెక్ట్గా కనుక మీరు సిస్టమ్ని ఎడ్యుకేట్ చేయగలిగితే, ఇంట్రడ్యూస్ చేయగలిగితే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డ సబ్జెక్టు మీద సాధన చేసింది ఒక ఒక క్షణంలో అకౌంటింగ్ ప్యాకేజ్ దాటి వెళ్ళిపోయింది. ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాము, మేము 6-7 ప్రాసెస్ ప్రతి దాన్ని చేయాల్సి వచ్చేది, ట్రయల్ బ్యాలెన్స్ మాకు ట్యాలీ అయ్యేది కాదు. ఇవాళ కూడా మీరు అందరూ బీకామ్ చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అనేది మీకు అందరికీ గుర్తే ఉంటుంది. కానీ ఈ రోజున అకౌంటింగ్ ప్యాకేజ్ వల్ల ఏమవుతుందంటే ఏ విధమైన ఇబ్బంది మీకు కలగకుండా ఇది మిమ్మల్ని హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఒక గ్రూపింగ్ కనుక కరెక్ట్గా కనుక నేర్చుకోగలిగితే 4-5 డేస్ వర్క్ కరెక్ట్గా ఆకలింపు చేసుకుని మైండ్లో కనుక స్టోర్ చేసుకోగలిగితే మీరు ఇంతకంటే గొప్ప విద్యను పోటే ఉండదు. మీకు అన్ని దానికి ఆన్సర్స్ దీనివల్ల జరుగుతుంది. నిన్న ఒక గమ్మత్తు అయిన విషయం ఏంటంటే మా స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్, వాళ్ళు బ్యాలెన్స్ షీట్ గురించి అడిగారు, కాస్త బ్యాలెన్స్ షీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా అని అడిగి నేను ఒకటే చెప్పాను, ఏమ్మా గ్రూపింగ్ నోట్స్ చదవమంటే కేర్ చేయలేదు మీరు, గ్రూపింగ్ నోట్సే అందరికీ తారక మంత్రం అని చెప్పాను, అదొక్కటి మాత్రమే మిమ్మల్ని పెర్ఫెక్ట్ దారికి తీసుకెళ్ళగలుగుతుందని చెప్తే కూడా మీరు నిర్లక్ష్యం చేశారు. ఇవాళంటే సార్ మాకు ఇప్పుడైతే అర్థం చెప్పండి అంటే ఏమర్థం చెప్తాం మనం. అయితే చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఏం చెప్తున్నారనేది మనకి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి, అర్థం కాకపోతే మరొక్కసారి అడగాల్సిన పరిస్థితి. దాని కనుక మనం దూరంగా వెళ్ళిపోయినట్టయితే మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాని స్టేజ్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే నేను మరీ మీకు కానీ ఎవరికి కానీ చెప్పేది ఒకటే, గ్రూపింగ్ విషయంలో ఎక్కడ అశ్రద్ధ చేయొద్దు. ఇవాళ క్లాసుకు రాలేదు అనుకోండి, నా వీడియోల్లో నా వీడియో పాఠాలు ఓపెన్ చేయండి ఇప్పుడు. ఎందుకంటే మీకు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అది రికార్డ్ అయిపోతుంది, అదే రికార్డు
యూట్యూబ్లో పోస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు లైవ్ లెసన్స్ మీతో నేను ఏం మాట్లాడుతున్నానో, ఏ విధంగా మీకు అండర్స్టాండ్ అయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదంతా కూడా మీకు దీంట్లో వీడియోలో ఉంటుంది. సో దాన్ని గనక మీరు గనక ఇవాళ రాలేకపోయాను అనే భావన బాధ లేకుండా అది ఒకసారి స్టడీ చేస్తే సరిపోతుంది. స్టడీ చేయలేకపోతే నేను చేయగలిగింది కూడా ఏమి ఉండదు. అయితే దీంట్లో ఏం చేశారంటే ఇంట్రడక్షన్ చేసేటప్పుడు డబుల్ ఎంట్రీ ప్రతి ఆల్ ది అకౌంటింగ్ ప్యాకేజెస్ ఆర్ బేస్డ్ ఆన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అండి. కొత్త సిస్టమ్ ఏం దీంట్లో లేదు. మనం నేర్చుకున్న డబుల్ ఎంట్రీ సిస్టమే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ మీద బేస్ అయ్యి ఇవాళ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ తయారు చేశారు. ఇది కూడా ఈ గ్రూపింగ్ అంటే ఏదో కొత్త రకమైన అధ్యాయం చదువుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు తప్ప నిజంగా గ్రూపింగ్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ యొక్క మరో రూపం అని అర్థం చేసుకోవడానికి మనకి కష్టపడుతున్నారు. ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. సో ఆ మూడు దీంట్లో ఎదికిచ్చాడు వాడు. దీంట్లో చేసింది ఏంటంటే మీకు దీంట్లో మొత్తం టోటల్గా ఇప్పుడు అన్నింటికి కామన్ అకౌంటింగ్ ప్యాకేజ్ అండి. మీరు టాలీ కొనుక్కున్నట్టయితే అదే టాలీ ప్యాకేజ్ని సర్వీస్ ఇండస్ట్రీకి వాడచ్చు, ట్రేడింగ్ ఇండస్ట్రీకి వాడచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ వాడచ్చు, సినిమా ప్రొడక్షన్కి వాడచ్చు. దేనికి పడితే దానికి మీరు ఏ బిజినెస్ అనే చేయండి ఆ అకౌంటింగ్ ప్యాకేజ్ ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో కామన్గా వచ్చే ఐటమ్స్ని అన్నీ అతను ముందుగా ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ వేశాడు, ఫ్రీ క్రియేటెడ్ గ్రూప్స్ వేశాడు. తర్వాత ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎన్ని వందల గ్రూపులైనా మీరు చేసుకోవచ్చు. మీ బిజినెస్కి సరిపడి ఈ గ్రూప్ నాకు కావాలి, ఈ గ్రూప్ చేస్తేనే నాకు ఈ బిజినెస్ అర్థమవుతుంది, నాకు అకౌంట్ అర్థమవుతుంది అనుకుని కానీ మీరు అనుకున్నట్టయితే యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఫర్ దట్. కానీ మీరు వాళ్ళు సిస్టమ్ క్రియేట్ చేసిన ఏ గ్రూప్ కూడా మీరు తీయడానికి మాత్రం సిస్టమ్ పర్మిట్ చేయదు. కారణం ఏంటంటే అది కంప్లీట్ ఒక డబుల్ ఎంట్రీ సిస్టమ్ మీద బేస్ అయ్యి కన్స్ట్రక్ట్ చేశారు దాన్ని. మీరు ఎక్కడ మీకు తెలిసి తెలియని తరంతో ఎక్కడ తీసేసినా మొత్తం కుప్పకూలిపోద్ది. అంటే రిపోర్టింగ్ అంతా రాంగ్ రిపోర్టింగ్ వస్తుందనే ఉద్దేశంతో అక్కడ లాక్ చేసి పెట్టాడు అది. సో మీరు రద్దు చేయకూడదు దాన్ని. కానీ మీరు ఎన్నెన్ని చేసుకోండి, ఎన్నెన్ని తీసేయండి కావాలంటే. కాకపోతే మీకు అవసరమైనట్టుగా ఏదైతే గ్రూపింగ్ చేశారో దాన్ని రీనేమ్ చేసుకోండి కావాలంటే, పేరు మార్చుకోండి. దానికి మీకు పర్మిషన్ ఉంది. యూ కెన్ రీనేమ్ ఇట్, యూ కెన్ ప్రిపేర్ ఏ సబ్ గ్రూప్ ఫర్ దట్. ఎన్నెండు అన్ని చేసేసుకోవచ్చు. అయితే దీంట్లో అతను ఏం చేశాడంటే మొత్తం 28 గ్రూప్స్ని ప్రీ క్రియేట్ చేసి మీ సిస్టంలో ఇచ్చాడు. మీ సిస్టమ్ ఓపెన్ చేయగానే మీరు ప్యాకేజ్ కొనుక్కురండి, కొత్త సిస్టమ్ ఓపెన్ చేయగానే మీ ప్రీ క్రియేటెడ్ గ్రూప్స్ కనిపిస్తాయి. దాంట్లో మీకు 28 గ్రూప్స్లో కూడా 15 గ్రూప్స్ ప్రైమరీ గ్రూప్స్, మెయిన్ గ్రూప్స్. దానికి సబ్ గ్రూప్స్ 13 గ్రూప్స్, మొత్తం టోటల్గా 28 గ్రూప్స్ ఉంటాయి. సబ్ గ్రూప్స్ ఎందుకు మార్చారు? ఈ 15 గ్రూపులు సరిపోవా అంటే సరిపోవు. ఎందుకంటే సబ్ గ్రూప్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు రిపోర్ట్స్లో ఇన్డెప్త్ చూడగలుగుతారు. బాగా లోపల కంటే వెళ్ళి చూడగలిగిన పరిస్థితికి సబ్ గ్రూప్ చేశాడు. మీరు ఎన్ని కావాలంటే సబ్ గ్రూపులు మీరు చేసుకోవడానికి అవకాశం కూడా అలాగే కల్పించాడు. సో సబ్ గ్రూప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ది రిపోర్ట్స్ ఇన్ డీటెయిల్. మీకు అది బాగా ఉపయోగపడుతుంది అది. అయితే అసలు టోటల్గా చూసుకున్నట్టయితే ఓన్లీ 4 గ్రూపులను మనం ప్రస్తావించుకోవచ్చు. 1 లయబిలిటీస్, 2 అసెట్స్, 3 ఇన్కమ్, 4 ఎక్స్పెండిచర్. ఈ లయబిలిటీస్ అసెట్స్ వచ్చేటప్పటికి బ్యాలెన్స్ షీట్ రిపోర్టింగ్లోకి వస్తుంది. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి మీకు ఇన్కమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వస్తుంది. ఈ 4 గ్రూపుల్ని ఆయన 28 గ్రూపులు చేశాడు. అంటే అసెట్స్ లయబిలిటీస్ని మీరు గమనించి దాని కిందన్న సబ్ టైటిల్స్ని కనుక గుర్తించగలిగితే, ఐడెంటిఫై చేయగలిగితే మీకు ఈజీగా 28 గ్రూప్స్ని నవ్వులు అవతలు పడేయచ్చు. కాబట్టి ఏంటంటే మీకు ఈ విధంగా చేశాడు. అయితే ఏంటంటే దీంట్లో లయబిలిటీస్ అసెట్స్ ముందు మనం బ్యాలెన్స్ షీట్ గురించి ప్రస్తావించుకున్నాం. మామూలుగా మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్ నేర్చుకున్నప్పుడు మీకు ఏముండేదంటే ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాతనే బ్యాలెన్స్ షీట్, లాస్ట్ రిపోర్ట్ ఇస్ బ్యాలెన్స్ షీట్. కానీ నేను ముందు బ్యాలెన్స్ షీట్ తోటే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు మాస్టారు మీరు ముందుకొస్తున్నారు అని కనుక మీరు క్వశ్చన్ వేసినట్టయితే నా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్లోనే ప్రొపరేటర్ ఉంటాడు. ప్రొపరేటర్ గారు తెచ్చిన డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులతో కొన్న వస్తువులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఏంటంటే బ్యాలెన్స్ షీట్ తోటే స్టార్ట్ అవుతుంది. అంటే మనీ ముందు వచ్చిన తర్వాతనే వ్యాపారం స్టార్ట్ అవుతుంది తప్ప వ్యాపారం అంతా నడిపేసిన తర్వాత ఫైనల్గా బ్యాలెన్స్ షీట్, ఫైనల్ బ్యాలెన్స్ షీటే. బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ఫైనలే, కానీ
ఎడ్యుకేట్ మనం డిస్కస్ చేసుకుని ముందు నేను బ్యాలెన్స్ షీట్ గురించే ప్రస్తావిస్తాను. కాబట్టి నేను ముందు ఐఎమ్ స్టార్టింగ్ విత్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో ఏంటంటే మీకు ఫస్ట్ మీకు బ్యాలెన్స్ షీట్ ఇస్ ఎ స్టేట్మెంట్, అది అకౌంట్ కాదండి, స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేసుకున్నట్టయితే ఇక్కడ డెబిట్ క్రెడిట్ అనేది ఇక్కడ వాడడానికి లేదు. లెఫ్ట్ సైడ్ వచ్చినప్పటికి లైబిలిటీస్, రైట్ సైడ్ వచ్చినప్పటికి మీకు అసెట్స్ ఉంటాయి. లైబిలిటీస్ అంటే బాధ్యతలు, అంటే ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అని అర్థం. అయితే ఇప్పుడు లక్ష్మీ ట్రేడర్స్ రమణా ట్రేడర్స్ లేకపోతే మీ పేరుతో ఒక టైటిల్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే అయ్యగారిని అడిగి మనం ఒక టైటిల్ పెట్టుకుంటాం, ఏ పేరుతో బాగుంటుందో ఆ పేరు బలాన్ని కూడా చూసుకుంటాం, ఎన్ని సంవత్సరాలు దీనికి బలం ఉంటుందో చూసుకుంటాం, స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత ఆ సంస్థ పేరు మీద మాత్రమే అన్నీ నడుస్తాయి. ఆ సంస్థ ఏమని చెప్తుందంటే మీకు బాబు నువ్వు వ్యాపారం పెట్టాలనుకున్నావు కదా, నువ్వు ఇన్ని డబ్బులు పెట్టరా, మధ్య మధ్యలో అవసరమైతే అప్పులు ఎలా తేవాలో నేను చెప్తాను, ఎవరెవరి దగ్గర ఎప్పుడో చదివితే చెప్తాను, తర్వాత ఎలా ఎలా నీకు డబ్బులు లేకుండా వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో కూడా నేనే ఎడ్యుకేట్ చేస్తాను నేను అని చెప్తుంది. చెప్పడంతో పాటు రేపొద్దున నీ కష్టార్జితం, నువ్వు కష్టపడ్డ కృషికి నేను నడిపాను కాబట్టి ఆ ఫలితాన్ని ఏదన్నా సరే ప్రతి రూపాయి నువ్వే తినొచ్చు. కానీ అననుకూల పరిస్థితుల్లో వాతావరణం, మన బిజినెస్ వాతావరణం అనుకూలంగా లేనప్పుడు రేపటి రోజున ఏదైనా లాస్ సంభవిస్తే ఆ కాస్త ఓర్చుకుని నువ్వు భరించు అని మీరు టైటిల్ చెప్తుంది, చెప్పకనే చెప్తుంది అది అశరీరవ అని. మనకి అంతరాత్మ ప్రబోధం లాంటిది, మనం నడకలో ప్రతి అడుగున అడుగున మిమ్మల్ని హెచ్చరించేది బ్యాలెన్స్ షీటే, మీ నడకను నిర్దేశించేది కూడా మీకు బ్యాలెన్స్ షీటే. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ముందు మనం లయబిలిటీస్ అంటే ఆర్గనైజేషన్ యొక్క బాధ్యతలు ఎలా ఉంటాయనేది మనం దీన్ని వర్ణించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్యాపిటల్ అంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ తీసుకుంటే ముందుగా పెట్టుబడి రావాలి, పెట్టుబడి రావాలి. పెట్టుబడి వచ్చిన తర్వాతనే అప్పులు గిప్పులు స్టార్ట్ అవుతాయి తప్ప అసలు పెట్టుబడి లేకుండా అప్పులు ఇవ్వమంటే ఎవడే కూడా ఎవరు, మీ బిజినెస్ లేదు నువ్వు అప్పు తీసుకుని ఏం చేస్తారో అంటాడు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ముందు పెట్టుబడి రావాలి. పెట్టుబడి రావాలంటే మనకి రెండు రకం మూడు రకాలుగా బిజినెస్ ఆర్గనైజేషన్ మనం క్లాసిఫై చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఓనర్స్ సోల్ ట్రేడర్ ఆర్ ప్రొప్రైటరీ కన్సర్న్. ప్రొప్రైటరీ కన్సర్న్లో ఎలా ఉందంటే ఒకే ఒక వ్యక్తి ప్లాన్ చేస్తాడు ఈ బట్టలు పెట్టు దుకాణం మా వాళ్ళలో పెడితే ఇది లాభదాయకంగా ఉంటుందని ఆఫ్టర్ సో మెనీ సర్వేస్ అతను అనుకుంటాడు. అతనే పెట్టుబడి మొత్తం తీసుకొస్తాడు, ఇతరితర అవసరాలు కూడా అతనే తిప్పలు పడతాడు, అతను తెలుగుదేటలను ఉపయోగించుకుంటాడు, నాలుగు గుమస్థలం పెట్టుకుని వ్యాపారం నడుపుతాడు. రెండోది ఏమవుతుందంటే పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ ఎప్పుడు వస్తుందంటే మీకు ఎప్పుడైతే పోటీతత్వం పెరుగుతుందో, ఎందుకంటే నేను కూడా సంపాదించుకోవచ్చు, ఎందుకంటే అవతలోడు బిజినెస్ చూసే ఇవ్వాలి, మీ బిజినెస్ పెట్టారు, మిమ్మల్ని చూసి ఇంకొకటి పెడతాడు, పెట్టినప్పుడు ఏం చేస్తాడు మీకంటే బెటర్గా పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. బెటర్గా ఏంటంటే ఫైనాన్షియల్గా సౌండ్ ఉంటాడు చూసుకుంటాడు. మీరు 2 లక్షలతో వ్యాపారం మొదలు పెట్టారు, వాడు 5 లక్షలతో వ్యాపారం మొదలు పెడతాడు. ఎందుకంటే మీతో పోటీ పడాలంటే ఆర్థికంగా బాగుండాలి, తర్వాత ఏంటంటే మీకు క్వాలిటీ పరంగా బాగుండాలి, సర్వీస్ పరంగా బాగుండాలి, ఇవన్నీ ఆలోచిస్తారు. కాబట్టి మీకు పార్ట్నర్షిప్ ఒక 4 ఫ్రెండ్స్ లైక్ మైండెడ్ అంటే ఒకటే భావం, నేను ఒక మాట చెప్తే మీరు 3 కూడా కట్టుబడి ఉండేటోడు మంచి వ్యక్తులు వెతుక్కుని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి అనుకుంటాడు అరే బాబు నువ్వు ఈ డ్యూటీ చేయి, నేను ఈ డ్యూటీ చేస్తాను, నువ్వు షాప్లో కూర్చో, నేను బయట వెళ్ళి కొనుగోలు కడతాను, ఇంకొకటి వసూలు కడతాడు, ఇలా 4 డ్యూటీలు పంచుకుంటారు. పెట్టుబడి పెడదాం, పెట్టుబడి పెట్టిన తర్వాత మనం లాభాలు ఆ విధంగా పంచుకుందాం, లేకపోతే నీకు ఇంత నాకు ఇంత అని ఏదైనా అనుకున్నాడు. ఇది అండర్స్టాండింగ్, పరస్పర అవగాహనతోటి మీరు పంచుకునే విధానాన్ని నిర్ణయించాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఒకే వచ్చి పెట్టిన వ్యాపారానికి ఈ వ్యాపారానికి తేడా ఉందండి, ఫైనాన్షియల్గా బెటర్మెంట్ ఉంటుంది, మేనేజ్మెంట్లో కూడా బెటర్మెంట్ ఉంది. ఏంటంటే ఇతను ఒక్కతనే షాప్లో చూసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలంటే షాప్ మూసుకోవాలి, గుమస్తాన్ని నమ్మలేకపోతే. అక్కడేమవుతుంది, ఒకడు ఎప్పుడు షాపులో ఉంటాడు కాబట్టి షాప్ ఎప్పటికీ మూతపడదు, ఒకడు ఎప్పుడు బయట కొనుగోలు ఉంటాడు కాబట్టి మార్కెట్ని వెరిఫై చేసి కొనుక్కుంటాడు, అన్ని రకాలుగా బెటర్మెంట్ ఉంటుంది. సరే ఈ పరిస్థితుల్లో కూడా అంటే పార్ట్నర్షిప్ అనేది ఎలా మొదలవుతుందంటే ఒకటేసారి 4 కలిసి వ్యాపారం చేయడానికి, లేకపోతే నేను ఒక్కడనే సింగిల్గా చేసుకుంటున్నప్పుడు అరే అవతల వాళ్ళు బిజినెస్ పెట్టారు మనం ఇబ్బంది పెడతాం అనుకున్నప్పుడు నేను ఇంకో 4 పిలిచారా బాబు నా వ్యాపారం నేను 10 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను, చాలా బాగుంది, మరి మీరు వస్తే బాగుంటుంది, మీరు కూడా వస్తే బాగుంటుందిరా అని వాళ్ళని ఆహ్వానిస్తే, వాళ్ళు అంగీకరిస్తే బాగుంది, మనకు కూడా బాగుంటుంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ కానీ
చేతులు కలిపారనుకోండి, ఆ విధంగా కూడా ప్రొప్రైటర్ నుంచి పార్ట్నర్షిప్ కన్వర్ట్ కావచ్చు, డైరెక్ట్గా పార్ట్నర్షిప్పే కావచ్చు. తర్వాత మూడోది ఏంటంటే కంపెనీస్, అంటే దాంట్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అయితే ఏమవుతుందంటే మీకు, అంటే బిజినెస్ వ్యాపారం పోటీతత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకి మిమ్మల్ని దాటిపోవాలనే ఆలోచన నాకు ఉంటుంది కాబట్టి అప్గ్రేడేషన్ చూసుకుంటాడు. అంటే కంపెనీస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు క్యాపిటల్ గురించిలో ఎక్కువ వస్తుంది, తర్వాత ఏమో అన్ని రకాలుగా మేనేజర్ల పవర్స్ కూడా పెరుగుతాయి కాబట్టి ఆ విధంగా అప్గ్రేడ్ అవుతుంది. సో దీంట్లో మీకు ప్రొప్రైటరీ కన్సర్న్ అయితే ఒకటేసారి డబ్బులు పట్టుకొస్తాడు, ఇవాళ 10 లక్షలు కావాలంటే 8 లక్షలు పట్టుకొస్తాడు, ఇంకో 2 లక్షల రూపాయలు అవసరాన్ని బట్టి తీసి కలిపేస్తాడు, మొత్తం 10 లక్షలు వ్యాపారం. అదే పార్ట్నర్షిప్లు అయితే 4 వాటాలు నిర్ణయించుకుంటారు కాబట్టి ఒకటేసారి డబ్బులు పట్టుకొచ్చేస్తారు. ఈ 2 సందర్భాల్లో డబ్బులు ఒకటేసారి వచ్చి చేరతాయి. కానీ కంపెనీస్లో అలా ఉండదు. కంపెనీస్లో పరిస్థితి ఏంటంటే ఒక 3 నుంచి 4 దఫాలుగా డబ్బులు వస్తాయి. ఎట్లా అంటే మీకు పార్ట్నర్షిప్ కానీ ప్రొప్రైటర్షిప్ కానీ లైసెన్స్ తీసుకుని వెంటనే కొబ్బరికాయ కొట్టేసి ప్రవేశం చేసేయచ్చు. కానీ కంపెనీస్లో మీరు పార్ట్నర్షిప్లో కానీ ప్రొప్రైటరీ కమిషన్లో కానీ ఒకటే పేరు 4 పెట్టుకోవచ్చు. లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అనేది కిరాణా దుకాణం ఉండొచ్చు, మెడికల్ షాప్ ఉండొచ్చు, బట్టల దుకాణం ఉండొచ్చు, ఒకటే వాళ్ళలో కూడా ఉండొచ్చు, దానికి ఎవరు రెస్ట్రిక్షన్ లేదు. అదే కంపెనీస్లో మాత్రం అట్లాంటిది ఉండదు. ఒక పేరు కనుక మీరు అడిగినట్టయితే ఆ పేరు ఇండియాలో మీ ఒక్కరికే ఇస్తాడు, ఇంకెవరికెవరు యూనిక్ నేమ్ అంటారు దానికి. సో దీనికి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి అప్రోచ్ కావాలి, మీరు అప్లై చేయాలి. ఒక 10 పేర్లు ప్రయారిటీ ఇస్తే దాంట్లో ఏ ప్రయారిటీ నెంబర్ 1, 2, 3 అనేది మీకు అలాట్ చేస్తాడు. సో ఆ విధంగా చేయడానికి ఇట్ విల్ టేక్ నాట్ లెస్ దాన్ 6 to 7 months. సో కాబట్టి ఏంటంటే ముందుగా డబ్బులు ఏమి తీసుకోకుండా అప్లికేషన్ మనీ ఒక 10 రూపాయలు షేర్ అనుకుంటే ఓ అప్లికేషన్ మనీ ఒక 3 రూపాయలు కట్టండి, చేరండి. తర్వాత డబ్బులు అలవాటు అవసరం వచ్చినప్పుడు అలాట్మెంట్ చేస్తారు వీళ్ళందరూ కూర్చొని. సో వీళ్ళు 100 షేర్లు అప్లై చేశాడు, 100 షేర్లు ఇచ్చేద్దాం. సో అప్పుడు అలాట్మెంట్ చేసి ఇంకో 2-3 రూపాయలు కట్టండి అంటారు. అట్లా 2-3 దఫాలుగా మొత్తం డబ్బులు వసూలు చేస్తారు. వసూలు చేసేసి మీకు అప్పుడు షేర్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ పార్ట్నర్షిప్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే పార్ట్నర్షిప్లో సంవత్సరాంతాన మీకు వచ్చిన లాభాలని నష్టాలను కానీ పంపకం జరిగిపోద్ది. ప్రొప్రైటర్షిప్లో కానీ పార్ట్నర్షిప్లో కానీ దీంట్లో అలా జరగదు. దీన్ని పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసేసి రకరకాలుగా రిజర్వ్స్ అన్ని అవన్నీ తీసేసి మిగిలిన డబ్బులు కూడా 3-4 సంవత్సరాల తర్వాత పంచడానికి ముందుకు వస్తారు. ముందులో కూడా పార్ట్నర్షిప్ లాగా ఒక రేషియోని పెట్టుకోరు. మీకు 25-20 అనే రేషియో ఉండదు. ఇక్కడ ఎవరికి ఎక్కువ షేర్లు ఉంటే వాళ్ళకి డివిడెండ్ రూపంలో ఇస్తారు. అంటే ప్రాఫిట్ మీకు షేరు మీకు డివిడెండ్ రూపంలో ఇస్తారు. మీకు తెలియదే ఉంది, మీరు షేర్ బిజినెస్ చేశారు కాబట్టి మీకు అర్థమవుతుంది. సో డివిడెండ్ రూపంలో మనకి వస్తాయి. సో అప్పుడు దాకా డబ్బుల్ని అట్టు పెడతారు. సో మనకి ప్రొప్రైటర్షిప్కి పార్ట్నర్షిప్కి కంపెనీస్కి ఈ విధమైన తేడాలు ఉంటాయి. తర్వాత ఏంటంటే ప్రొప్రైటర్గా ఉన్నప్పుడు మీరు అవసరాల కోసం, డే టు డే అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడులు వచ్చి కాస్త కోసం మీరు తీసుకుని వాడుకోవచ్చు. మీరు కానీ ఇంట్లో పిల్లల స్కూల్ ఫీజులు కానీ, లేకపోతే మీ ఎల్ఐసి ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ, లేకపోతే మీరు ఏదైనా గోల్డ్ లోన్ కానీ, లేకపోతే ఏదైనా బాకీలు కానీ ఇక్కడి నుంచి తీర్చుకుంటూ ఉంటారు. కానీ ఇది బిజినెస్కి సంబంధించలేని ఖర్చు. అంటే మీ పెట్టుబడిలోంచే మీరు వాడుకుంటున్నారు అంతే. దాన్ని మామూలుగా మనం మాన్యువల్గా చదువుకున్నప్పుడు డ్రాయింగ్ అకౌంట్ అనే మనం ప్రస్తావన చేశాం. కానీ డ్రాయింగ్ అకౌంట్ అనేది కరెక్టే, దాని తప్పు కాదు. కానీ నేను దానికి ఆ పదానికి వ్యతిరేకంగా ఉంటాను. నేను ఎందుకు వ్యతిరేకంగా ఉంటానని చెప్తాను. అయితే మీరు వాడుకున్నా, మీరు సరుకులు వాడుకోండి, సర్వీసులు వాడుకోండి, డబ్బులు వాడుకోండి, లేకపోతే మీ తరఫున ఎవరికైనా డబ్బులు ఇప్పించండి. ఓ ఆయన వస్తాడు, ఆయనకు 10,000 ఇచ్చి పంపించమంటారు. అంటే ఆయనకి బిజినెస్కి సంబంధం లేదు. ఆయనకి మీకు ఏం లావాదేవీలు ఉన్నాయో మాకు తెలియదు. ఆయనకు అప్పు ఇస్తున్నాడో తెలియదు, ఆయన అప్పు తీరుతున్నాడో తెలియదు. కాబట్టి ఏంటంటే బిజినెస్లోంచి యజమాని ఏ విధంగా తీసుకున్నా అది డ్రాయింగ్ కింద లెక్క వస్తుంది. కానీ దీంట్లో పరిస్థితి ఏంటంటే పెట్టినప్పుడు అతని పేరున జమ రాస్తాం, తీసుకున్నప్పుడు అతని పేరున ఖర్చు రాస్తాం. అంటే క్యాపిటల్ అకౌంట్ అనేది వాడతాను తప్ప నేను డ్రాయింగ్ అకౌంట్ అనేది వాడను. ఎందుకు మార్చారు? డ్రాయింగ్ అకౌంట్లో మీకు ఇచ్చిన ఇబ్బంది ఏంటి అని అడిగితే మీరు, ఇప్పుడు నేను అందరికీ చెప్పేది ఏంటంటే అకౌంటింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్ టు ఏ బిజినెస్ మ్యాన్. నీ నడక బాగుండలేదు, నీ ఆలోచన చాలా బాగుంది, కానీ నీ నడకలో తేడా ఉంది అనేది చెప్పగలిగింది ఒక అకౌంటింగ్ స్టేట్మెంట్ మాత్రమే. కాబట్టి మీరు ఇప్పుడు డ్రాయింగ్ అకౌంట్ అని రాశారనుకోండి, ఆయన 10 లక్షలు పెట్టాడండి,
అప్పుడో 50,000, అప్పుడో 40,000, అప్పుడో 60,000, అలా ఎప్పుడో సర్ప్లస్ క్యాష్ ఉంటే అప్పుడు వాడుకుంటూ మొదలుపెట్టాడు. ఎందుకు వాడుకుంటున్నాడు అనేది ఆలోచన ఉండదు. ఇవాళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఒక 60,000 డ్రా చేసి ఖర్చు పెట్టాడు. ఇంట్లో వాళ్ళ ఆవిడకి చీరలు గీరలు కొనాలి, ఒక 50,000 డ్రా చేసుకున్నాడు. పిల్లలకి ఏదో ఐఫోన్ ఏదో కొని వాళ్ళు ఏమైనా చేసేసాడు. అయితే డ్రాయింగ్ అకౌంట్లో ఎప్పుడైతే అది పోస్ట్ అయిపోద్ది, అది అసెట్ సైడ్ ఉండిపోతుంది. అంటే ఒకసారి డ్రా చేసుకున్నాడు, మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎప్పుడు చూసినా కూడా బ్యాలెన్స్ షీట్ మీద ఓపెన్ చేస్తే మీ 10 లక్షలు 10 లక్షలుగా క్యాపిటల్ ఉండిపోతాయి. అరే నేను 10 లక్షలు పెట్టారని కొంచెం గాలి పీల్చుకుంటాడు. కానీ నిజంగా మీ నికర పెట్టుబడి ఎంత ఉందండి, ఇవన్నీ తీసేస్తే 6 లక్షలకు 5 లక్షలకు వచ్చేస్తుంది. అది ఎప్పుడు వస్తుంది మీకు, సంవత్సరం అంతా మీరు మొత్తం డ్రాయింగ్స్ అకౌంట్ టోటల్ తీసి దీంట్లో తీసేస్తారు, అప్పుడు కనిపిస్తారు ఇంత డబ్బులు వాడుకున్నాను నేను, ఎందుకు వాడుకున్నాను అనే ఆన్సర్ చేసి తెలుసుకున్నా కూడా ఉపయోగం లేకుండా. ఎందుకంటే అప్పటికే డబ్బులు ఎప్పుడైతే తగ్గినాయో, ఎక్కువ ఉన్నప్పుడు వాడుకున్నాడు, తక్కువ ఉన్నప్పుడేమో అప్పులకు వెళ్ళాడు. అప్పులు కట్టడం వల్ల వడ్డీలు కట్టాల్సి వచ్చింది. వడ్డీలు కట్టడం వల్ల ఇతను అనుకున్న లాభాన్ని చూడలేకపోయాడు. నిజంగా లాభాలు వచ్చినాయి, అనుకున్న ప్రకారంగా వచ్చినాయి, కానీ వడ్డీల వల్ల లాభాలు తగ్గిపోవటం, లాస్ రావడం కూడా సాధ్యం. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా క్యాపిటల్ అకౌంట్కి జమ రాయాలి. మీరు ఎప్పుడు పట్టుకొచ్చినా క్యాపిటల్ అకౌంట్కి జమ రాసుకోవాలి. ఎప్పుడు తీసుకున్నా కూడా, ఏ రూపంలో తీసుకున్నా కూడా మీరు క్యాపిటల్ అకౌంట్కి ఖర్చు రాయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఓనర్ గారి పొజిషన్. అదే పార్ట్నర్షిప్లో ఎలా ఉంటుందంటే, 4 పార్ట్నర్స్ ఉంటారు. ఎవరైతే దుకాణంలో కూర్చుంటారో వాళ్ళు విచ్చలవిడిగా అవసరాలకి డబ్బులు వాడేసుకుంటా పోతూ ఉంటారు. అన్న నాకు ఈ అవసరం వచ్చింది 10 రోజుల్లో ఇస్తాను అంటాడు, 10 రోజులు లేబడు. అడుగడుగున ఏమవుతుందంటే, తెలుగుదేళ్ళు ఏం చేస్తారంటే అతను పెట్టుబడి నెమ్మది నెమ్మదిగా పీకేసుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఒక పార్ట్నర్షిప్లో నీకు 25 పైసా నాకు 30 పైసా నిర్ణయించారో, మీ క్యాపిటల్ అయ్యిరెండింగ్ నాడు 0 ఉన్నా కూడా మీకు అంత లాభం పంచిస్తారు. విన్నారా? సో అది ఇది డేంజర్. అందుకని ఏంటంటే, ఇది కనుక మీరు ఎప్పుడైతే పార్ట్నర్స్ క్యాపిటల్ అడుగడుగున తగ్గిపోతుంది, ఎప్పుడు దానికే ఖర్చు రాస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయినప్పుడు మీరు ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు క్వశ్చన్ అయితే, ఏంటి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే ఈ బిజినెస్ ఏమైపోవాలి, ఇంక రేపటి నుంచి వాడుకోవడానికి లేదు, నువ్వు వాడుకున్నది కూడా తీసుకొచ్చి పెట్టాలని గట్టిగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. తర్వాత కూడా ఏంటంటే, వీడికి అరే నేను ఇంత వాడుకున్నాను, అనవసరంగా బిజినెస్ దెబ్బతింది, నేను మరి ఇలా నడుపుకుంటూ పోతా ఉంటే నా బిజినెస్ ఎటో పోద్ది అనే భయంతో అటు మసులు కొనేటట్టు చేయాలంటే మీరు క్యాపిటల్ అకౌంట్కే మళ్ళీ ఖర్చు రాయాల్సిన పరిస్థితి వస్తుంది. డ్రాయింగ్స్ అకౌంట్ అనేది నిజంగా, డ్రాయింగ్ అకౌంట్ అనేది నిజమైన పదం అది. కానీ నేను నా ప్రాక్టీస్లో నా అనుభవంలో నేను వాడుతున్న పదానికి ఏంటంటే ట్రూ ఫ్రెండ్, అది నిజమైన గైడు, అకౌంటింగ్ స్టేట్మెంట్ అంటున్నాను కాబట్టి దాన్ని నేను ఒప్పుకోను. అంతే తప్ప నేను ఉండలేను, సీదానే ఉన్నాను. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్కి గైడ్లైన్స్గా ఉపయోగపడాలని ఆలోచించినట్టు చేస్తున్న పని అది. రెండు దాంట్లో ఐటమ్స్ ఏమున్నాయి చదవండి మీరు. క్యాపిటల్ కింద ఏం ఐటమ్స్ రాస్తున్నాయి? ప్రొప్రైటర్స్ క్యాపిటల్, పార్ట్నర్స్ క్యాపిటల్, షేర్ అప్లికేషన్ మనీ, షేర్ అలాట్మెంట్ మనీ, షేర్ ఫస్ట్ కాల్, షేర్ సెకండ్ కాల్ ఆర్ ఫైనల్ కాల్, ప్రొప్రైటర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాష్ గుడ్ సర్వీసెస్, ప్రొప్రైటర్ వైఫ్ జ్యువెలరీ ఆర్ క్లాత్ బిల్, సన్ స్కూల్ ఆర్ కాలేజ్ బిల్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆఫ్ ప్రొప్రైటర్ ఆర్ పార్ట్నర్, అడిషనల్ క్యాపిటల్ బ్రాట్ బై ప్రొప్రైటర్ ఆర్ పార్ట్నర్. In the pre-created grouping, you will find capital as primary. You can name it as proprietor, partner or share capital. అయితే ఇది మీకు గ్రూపింగ్ లిస్ట్లో సిస్టమ్లో ఎలా ఉంటుందంటే, క్యాపిటల్ అనేది ప్రైమరీ గ్రూప్గా ఉంటుంది. యూ కెన్ రీనేమ్ ఇట్ యాజ్ ప్రొపరేటర్ క్యాపిటల్, పార్ట్నర్స్ క్యాపిటల్ ఆర్ షేర్ క్యాపిటల్. ఎందుకంటే క్యాపిటల్గా ఉంచేసిన నష్టమేమి లేదు, కానీ చూసి చూడగానే ఆహా ఇది ప్రొపరేటర్ కన్సర్న్, ఇది పార్ట్నర్షిప్ కన్సర్న్, ఇది కంపెనీ అని చెప్పి మనం ఎలా ఉంటుందంటే, చాలామంది మీరు గమనించే ఉంటారు, ఏం చదువుతున్నారు బాబు అంటే డిగ్రీ అంటారు. నేను బీకామ్ చదువుతున్నానంటే ఇంకో క్వశ్చన్ రాదుగా, డిగ్రీ అంటారు. వాట్ డిగ్రీ అని మళ్ళీ అడగాలి. అయితే అంటే మనం చెప్పే దాంట్లోనే క్లారిటీ లేదు లెక్క ఇక్కడ. అందుకని ఏంటంటే, క్యాపిటల్ని ఉంచేసినా తప్పలేదు, క్యాపిటల్ని ప్రొపరైటర్ క్యాపిటల్ కానీ, పార్ట్నర్స్ క్యాపిటల్ కానీ, షేర్ క్యాపిటల్గా పెడితే క్లారిటీ ఉంటుంది, చూసినోడికి క్లారిటీ కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో సారాంశం ఏంటంటే, హెడ్డింగ్లో ఉన్న ఐటమ్స్తో సారాంశం ఏంటంటే, డబ్బులు ఏ విధంగా ఎప్పుడు పట్టుకొచ్చినా మీ క్యాపిటల్కి జమ చేయాలి, ఏ విధంగా వాడుకున్నా మీరు వాడుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాడుకోండి, లేకపోతే మీరు ఏదైనా బాకీలు తీర్చుకోండి, బాకీలు ఇవ్వండి, అదంతా కూడా మీరు దీంట్లో విచారాల్సి కూడా మీరు క్యాపిటల్లోనే ఖర్చు రాయాల్సి వస్తుంది.
కాబట్టి బిజినెస్ మీరు ఆలోచించాల్సింది బిజినెస్ సంబంధిత ఖర్చులు మాత్రమే బిజినెస్ బిజినెస్ లో ఖర్చులుగా రాయాలి. ఓనర్ గారికి సంబంధించిన ఏ ఖర్చు అయినా ఓనర్ కానీ పార్ట్నర్ కానీ ఏ ఖర్చు అయినా కూడా మీరు ఖర్చుగా భావించకూడదు, అతను క్యాపిటల్ని తగ్గించాలి. సో ఇంకోటి ఏంటంటే ప్రొప్రైటరీ కన్సెషన్లో అతను అవసరానికి అడిషనల్ క్యాపిటల్ పట్టుకొస్తాడు, అవసరానికి వాడుకుంటాడు, పార్ట్నర్ కూడా చేసే పని అది. కానీ కంపెనీస్లో మాత్రం మీరు పెట్టిన డబ్బులు ఫిక్స్ అయిపోతాయి, మీరు ఒక పైస కూడా దాంట్లో తిరిగి తీసుకునే అవకాశం ఉండదు, డ్రాయింగ్స్ అనేది అక్కడ ఉండదు. అట్లాంటి అడిషనల్ క్యాపిటల్ కూడా ఉండదు అక్కడ. ఎలాంటంటే కావాలంటే ఇంకో 10 షేర్లు కొనుక్కుంటాడు అవకాశం వచ్చినప్పుడు, కానీ అడిషనల్ క్యాపిటల్ అనేది అక్కడ ఉండనే ఉండదు. ఇది దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఫర్ము ప్రొప్రైటర్కి కంపెనీస్కి ఉన్న డిఫరెన్స్ మాత్రం ఇదే, విత్డ్రాల్స్ లేవు, అడిషనల్ క్యాపిటల్ లేవు. సో ఆ విధంగా సరే ప్రతి దానికి మీకు 15 ప్రైమరీ గ్రూప్స్, 13 సబ్ గ్రూప్స్ అన్నాం కాబట్టి దీంట్లో కూడా సబ్ గ్రూప్స్ ఉన్నాయి. సబ్ గ్రూప్స్లో ఏమున్నాయి చదవండి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే మీరు ఏంటంటే పుట్టింగ్ అసైడ్ సంథింగ్ టు మీట్ ఫ్యూచర్ ఆబ్లిగేషన్స్, ఫ్యూచర్ కమిట్మెంట్స్, ఏదైనా సరే తీర్చుకోవడం కోసం కొంత పక్కన పెట్టడం. ఎక్కడి నుంచి పక్కన పెడతారు అంటే ఇది కంపెనీస్లోనే జరుగుతుందండి, ప్రొప్రైటర్లో పార్ట్నర్షిప్లో ఉండదండి ఇది. అయితే ఎక్కడి నుంచి పక్కన పెడతాడంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సర్ప్లస్ అంటే మిగులుబాటు, అంటే మిగులుబాటు అంటే ఆదాయం. ఇక్కడ ప్రాఫిట్, ప్రాఫిట్ వస్తేనే మాత్రమే ఇవన్నీ జరుగుతాయి, ప్రాఫిట్ రాకపోతే జరగవండి. ఏమంటే ఇప్పుడు రిజర్వ్స్ అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా సింపుల్గా మనం లివింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇంట్లో ఏదైనా ఒక డిన్నర్ అరేంజ్ చేసాం, మన తోటి వాళ్ళని పిలుస్తాం, తర్వాత మన ఆఫీసర్ని పిలుస్తాం, తర్వాత దగ్గర రిలేటివ్స్ని ఇంపార్టెంట్ విఐపీస్ని పిలుస్తాం. అయితే ఇవాళ బఫే సిస్టమ్ అలవాటు పడిన తర్వాత మీరు వండింది వండినట్టుగా టేబుల్ మీద పెట్టేశారనుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి కన్స్యూమ్డ్. మీరు పిలిచిన విఐపీలు లేట్గా రావచ్చు, ఈవినింగ్ రావచ్చు, మార్నింగ్ పిలిస్తే ఈవినింగ్ రావచ్చు, కానీ వాళ్ళు వచ్చినప్పటికి డిషెస్ అన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి. కానీ మీరు తలదించుకోవాలని పరిస్థితి, అప్పటికప్పుడు వండి పెట్టలేదు మీరు. సో అందుకని ఏంటంటే యు విల్ రిజర్వ్ సంథింగ్ ఫ్రమ్ ది కుక్డ్ ఫుడ్, అంటే ఏదైతే వండారో దాన్ని, అంటే సర్ప్లస్ అంటే అదే కదా, కుక్డ్ ఫుడ్లోంచి పక్కన పెడతారు. రేపొద్దున వాళ్ళు రాగానే సగౌరవంగా వాళ్ళని ఆహ్వానించవచ్చు, సగౌరవంగా వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయవచ్చు. అట్లనే ఏంటంటే ఇది వచ్చిన లాభాల్లోంచి కొంత తీసి పక్కన పెడతారు, ఫ్యూచర్ కమిట్మెంట్స్ కానీ ఫ్యూచర్ ఆబ్లిగేషన్స్ కానీ తీర్చుకోవడం కోసం. అదేంటో చదవండి. Reserves and surplus are profits which have been retained in the firm. Reserves are of two types, revenue and capital. Revenue ante meeru meeru profit. Capital reserve ante ela untundante meeku suppose oka building undi, ee building ammesaru, dani mele laabham vachindi, aa laabham deenlo reserve lo pedtaru, business lo kalipeyaru teeskelu. క్యాపిటల్ రిజర్వ్ అంటే ఒక అసెట్ అమ్మంగా అసెట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వచ్చిన డబ్బులు మిగిలిపాటు ఏదైతే ఉందో దీంట్లో దాటి పెడతారు. అట్లనే రెవెన్యూ రిజర్వ్ అంటే మీరు చేసిన లావాదేవీల వల్ల వచ్చిన ప్రాఫిట్ని లోంచి కొంత భాగాన్ని తీసి పక్కన పెడతారు. అదేంటో చూడండి. Revenue reserves represent accumulated retained earnings from the profits of normal operations. Okay. Capital reserves arise out from gains which are not related to normal business. Okay, very good. Okay. అన్క్లెయిమ్డ్ డివిడెండ్ అంటే డివిడెండ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మీకు 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 షేర్కి, ఈచ్ షేర్కి ఎంత ప్రాఫిట్ పంచారనేది డివిడెండ్ రూపంలో టైటిల్ అది. అయితే ఏమవుతుందంటే మీకు ఒక 100 డివిడెండ్ వారెంట్లు పంపిస్తారు సార్, అంటే చెక్కులే, మీకు ఇంత వచ్చింది, మీకు 500 వచ్చింది, నాకు 1000 రూపాయలు వచ్చింది, ఆయనకి 5000 వచ్చింది, అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది షేర్స్ హెల్డ్ బై యూ. మీకు ఎన్ని షేర్లు ఉంటే దాని ప్రకారం డివిడెండ్ వస్తుంది. 500 వచ్చిన వ్యక్తి, 1000 రూపాయలు వచ్చిన వ్యక్తి బతికిస్తాడు, బ్యాంక్ ఏం పంపిస్తాం, ఇది బ్యాంక్ కలెక్షన్ చెక్కులాగే ఇది పంపించాలి కాబట్టి మీకు తెలుసు కదా డివిడెండ్ వారెంట్ అండి. పంపించకుండా ఏం చేస్తాడు, డ్రాయర్లో పెడతాడు, తర్వాత రేపు వద్దని చెక్కులతో పంపించాడు, మిస్ప్లేస్ అయిపోద్ది, మర్చిపోతాడు, ఆ 3 నెలల్లో క్లోజ్ అయిపోద్ది. కానీ 100 డివిడెండ్ వారెంట్లు పంపిస్తే 40-60 డివిడెండ్ వారెంట్లు ఎన్కాష్ అయినాయి, మిగతాయి కాదు. అంటే ఇది కూడా తీసుకొచ్చి దీనిలో పెట్టేస్తారు, దాచిపెడతారు. ఎందుకంటే మళ్ళీ డబ్బులు వాడు తీసుకోవాలంటే రెన్యువల్ కోసం వాడు కాజెస్ కారణాలు తెప్పిస్తూ లెటర్ రాయాలి. అసలు ఆఫ్టర్ ఆల్ ఈ చెక్ చేతులకు వచ్చిన చెక్నే బ్యాంకు పంపనోడు రెన్యువల్ కోసం అని రీవాలిడేషన్ కోసం లెటర్ రాస్తాడంటే ఇంపాసిబుల్ అది. సో ఈ విధంగా పంపించాం కానీ వాడుకోలేదు, ఎన్కాష్ కాలేదు కాబట్టి అది కూడా దీన్ని రిజర్వేషన్ సర్ప్లస్లో ఉంచుతారు. తర్వాత షేర్ ప్రీమియం అంటే మీకు తెలుసు, ఇప్పుడు మార్కెట్లో 10 రూపాయల షేర్ని
వందలకు వేలకు అమ్ముతూ ఉంటారు. ఇమీడియట్గా డబ్బులు కట్టాలి, అప్పుడే ట్రాన్స్ఫర్ అవుతుంది. కంపెనీస్లో పోయిషన్ ఏంటి మీకు? కంపెనీస్లో కనుక మీరు షేర్ కనుక ఇష్యూ అప్పుడు కనుక అప్లై చేస్తే అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, కాల్ మనీ ఏమన్నీ వస్తాయి. అందుకని ఏంటంటే కంపెనీ యొక్క క్రెడిబిలిటీని బట్టి, కంపెనీ యొక్క స్థితిగతులు పెరుగుతూ ఉండే కొద్ది కంపెనీ మీద క్రేజ్ పెరుగుతుంది. ఆ కంపెనీ షేర్లు కావాలి, ఎస్బీఐ షేర్లు కావాలి, రైల్వే షేర్లు కావాలి, ఆ షేర్లు కావాలి అని అమలు పడతారు. అప్పుడు ఏంటంటే 10 రూపాయల షేర్ని 50 రూపాయలకో ఎందుకో ప్రకటిస్తారు వాళ్ళే, టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. అప్పుడేమవుతుంది, దాన్ని కూడా ఇలాగే వసూలు చేస్తారు అప్లికేషన్ అని ఇవ్వండి. అయితే మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ షేర్లకు అప్లై చేసుకోవచ్చు. కానీ షేర్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఎంత ఉందో అదే షేర్ క్యాపిటల్కి తీసుకెళ్తారు. ఇది తీసుకుని వెళ్ళి పక్కన పెట్టేస్తారు. ఇది ఈ డబ్బులు కంపెనీ డెవలప్మెంట్కి వాడతారు. ఎలా వాడతారు, ఇట్ డిపెండ్స్ అపాన్ ద డైరెక్టర్స్ డెసిషన్. కాబట్టి ఏంటంటే మనం రేపు వద్దని దీన్ని అడగడానికి లేదు. నేను 50 రూపాయలు పెట్టుకున్నాను, నాకు 10 రూపాయలు అంటే కుదరదు, 10 రూపాయలే మీరు, దాని వాల్యూ 10 రూపాయలు. సో ప్రీమియం విల్ బి కెప్ట్ ఇన్ దట్ రిజర్వ్స్. ఓకే, ఫోర్ ఫీచర్ ఆఫ్ షేర్స్ అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ షేర్స్ అంటే మీరు అప్లికేషన్ మనీ కడతారు, అలాట్మెంట్ అవుతుంది, అలాట్మెంట్ డబ్బులు కూడా కడతారు. ఫస్ట్ కాల్ మనీ క్వాలిఫై చేసినప్పుడు మీ దగ్గర డబ్బులు లేక కట్టరు, డబ్బులు ఉండి కూడా కట్టరు. ఏ విధంగా కట్టకపోయినా మీరు ఇన్ టైంలో కట్టకపోతే ఇట్ విల్ బి ఫోర్ ఫిటెడ్, మీకు ఆ కండిషన్ రాసి ఉంటుంది, ఆన్ ఆర్ బిఫోర్ యూ హెవర్ టు పే, అదర్వైజ్ ఫోర్ ఫిటెడ్. అయితే ఎందుకు డబ్బులు లేకపోతే కట్టరు, డబ్బులు ఉండి కూడా ఎందుకు కట్టరంటే, సపోజ్ ఇప్పుడు సత్యం దివాలా తీసింది, అంత క్రేజీగా షేర్లు అమ్మిన పరిస్థితుల్లో అందరూ కొనుక్కున్నాం. కానీ దివాలా తీసిన పరిస్థితుల్లో మనం డబ్బులు ఉన్నా కూడా ముందుకెళ్ళి కట్టి ప్రయత్నం చేయము. ఎందుకంటే అసలే ములుగుతాం, నాకు పోతే పోయిన ఈ డబ్బులు నాకు అవసరం లేదు అనుకుని ఆగిపోతాడు. కాబట్టి ఏంటంటే మీకు ఆ డబ్బులు ఫోర్ఫిట్ చేసేసి రిజర్వ్స్లో పడేస్తారు, అట్లా కూడా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏంటంటే రేపు వదిన ఏదైనా వేరే కంపెనీస్లో మ్యూచువల్ ఫండ్స్ కొనాలన్నా, లేకపోతే షేర్లు కొనాలనుకున్నా, లేకపోతే క్యాపిటల్ ఒక అసెట్ కొనుక్కోవాలనుకున్నా కూడా ఇప్పటి నుంచే కొంతమంది తీసి పక్కన పెడతారు ఎవరి ఇయర్లో. తర్వాత ఒకటేసారి లంసంగా డబ్బులు కలిపేసేసి కొంటారు అది. అయితే ఏమవుతుందంటే ఒకటేసారి తీసేస్తే వర్కింగ్ క్యాపిటల్ డ్రాప్ అయిపోద్ది. కాబట్టి మీరు 2-3 సంవత్సరాలు స్పాన్ పెట్టుకుని చేస్తారు, అప్పుడు మీకు రన్నింగ్ ఏమి ఇబ్బంది ఉండదు. తర్వాత జనరల్ రిజర్వ్. జనరల్ రిజర్వ్ అంటే ఏంటంటే మీరు వరద బాధితులు కానీ, అనాథ శరణాలయం కానీ, లేకపోతే అది కానీ ఇది కానీ రకరకాలుగా ఈ చారిటీస్ ఇస్తూ ఉంటాం మనం. అయితే దానికి కొంత 3-4 లక్షలు తీసుకొచ్చి పక్కన పెడతారు. పక్కన పెట్టేసేసి దాంట్లోంచి ఖర్చు పెడతాం, మొదలు పెడతారు. ఇక దాంట్లో ఏమైనా మిగిలితే మళ్ళీ దీంట్లో ఉండిపోతాయి. అట్లా పరిస్థితి, ప్రతి సంవత్సరం అట్లా పెట్టుకుంటూ పోతారు. స్పెషల్ రిజర్వ్ అంటే మీరు షిరిడి సాయిబాబా కానీ, శ్రీశైలం కానీ, తిరుపతి కానీ మీరు ఏదైనా చౌల్ట్రీ కట్టాలంటే మీరు కొంత ఇస్తే వాళ్ళు దేవాలయాల్లో కూడా కొంత ఇస్తారు. కాబట్టి మీ పేరు మీద అది చేసుకుంటారు. దానికి కూడా ఒక పీరియడ్ పెట్టుకుంటారు. అది 2-3 సంవత్సరాలలో మనం ఇచ్చేద్దాం, మొక్కు తీర్చుకుందాం అనుకుంటే ప్రతి సంవత్సరం తీసి పక్కన పెడతారు. అది మనకి అప్పుడు కలిపేసి ఇచ్చేస్తారు. తర్వాత రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే మీరు ప్రొప్రైటరీ కన్సర్న్లో కానీ, పార్ట్నర్షిప్ కన్సర్న్లో కానీ సంవత్సర ఆధారం అంటే మార్చి 31 రాజున ఏదైతే ప్రాఫిట్ ఉందో, లాస్ ఉందో, అది ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 0 చేస్తారు, అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. కానీ కంపెనీస్లో మాత్రం రిటైన్ చేసేస్తారు, అట్లా నట్టు పెట్టేస్తారు. కొంతకాలం నేను చెప్పాను 2-3 సంవత్సరాల తర్వాత వస్తారు. అయితే ఇప్పుడు దీంట్లో మీరు క్యాపిటల్ యొక్క సర్ప్లస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిటైన్డ్ ఎర్నింగ్స్ అని అన్నారు. అయితే ఇవి నథింగ్ బట్ క్యాపిటల్. ఎందుకంటే పార్ట్నర్షిప్లోని, ప్రొపరేటరీ కన్సర్న్లోని ఇప్పుడు 10 లక్షలు పెట్టాడు, 1 లక్ష వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత అవుతుందంటే 11 లక్షలు అవుతుంది. ఎందుకంటే ఈ 1000 లక్ష కూడా తంది కాబట్టి. కానీ కంపెనీస్లో ఏం చేస్తారంటే ఇది పంచకుండా పక్కన పెడతారు. అంటే పంచితే కలిసిపోయేది కదా, అది అప్పయ్యేది కదా, పక్కన పెట్టారు. కాబట్టి ఏదైనా బ్యాంకింగ్ ఆర్గనైజేషన్స్ కానీ, ఏదైనా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కానీ మీకు లోన్ ఇచ్చినప్పుడు ఇవి కూడా కన్సిడర్ చేస్తారు. మీరు ఏదైనా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 10 లక్షల షేర్ క్యాపిటల్ ఉంటే 1 కోటి రూపాయలు రిజర్వ్స్ సర్ప్లస్ ఉంటుంది. అంటే అది అలా పెరుగుకుంటూ పోతూ ఉంటుంది అది. సో ఈ 1 కోటి 10 లక్షలు క్యాపిటల్గా కన్సిడర్ చేస్తారు తప్ప 10 లక్షలే ఉంది కదా నీకు లోన్ ఏమి ఇస్తాను అనడం. సో అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్యాపిటల్ యొక్క సబ్ గ్రూప్స్ కూడా క్యాపిటల్ కింద లెక్క, ప్రైమరీ గ్రూప్స్ కింద లెక్క, ఇలా ఎందుకు సెపరేట్ చేశారు మాస్టర్ అంటే డీటెయిల్డ్గా మీకు దేనికోసం దాచిపెట్టాము మనం అనేది మనకు క్లారిటీ. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఏదైతే దాచిపెట్టారో
అవంతా కంపెనీలోనే ఉంటాయి. అంటే దాన్ని యూసేజ్ చేస్తారు, అది ఆ డబ్బులు తిరిగి వాడుకుంటూ ఉంటారు, అందుకని పక్కన డెడ్ మనీగా పెట్టరు. సో అప్పుడేమవుతుంది, మీకు ఉన్న డబ్బుల్ని, రిజర్వ్ చేసిన డబ్బుల్ని కూడా వాడకంలోకి తీసుకొచ్చుకుంటారు. అది వాళ్ళు చేసిన పని. రెండోది ఏంటి, లోన్స్ లయబిలిటీ, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటే రిటైన్డ్ ఎర్నింగ్స్లో వచ్చేసింది. అంటే ఏదైతే పంచకుండా, అంటే ఈ రిజర్వ్స్ అన్ని తీసేసిన తర్వాత ఓ 10 రూపాయలు మిగిలింది, ఆ 10 రూపాయలు ఇచ్చేయాలి యాక్చువల్గా, కానీ ఇవ్వరు. మేము ఉండకుండా ఏం చేస్తే, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాపర్టీస్ అని ఆ హెడ్లో ఉండిపోతుంది, అది కూడా అక్యూములేట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా ఎక్కడ జరుగుతుంది, ఓన్లీ కంపెనీస్లోనే జరుగుతుంది తప్ప పార్ట్నర్షిప్ కోఆపరేటివ్షిప్లో జరగదు. ఎందుకంటే అది ఈ రన్నింగ్ నాడు పనిచేస్తారు కాబట్టి అక్కడ జరిగే అవసరం కాదు. ఓన్లీ కంపెనీస్లోనే ఇది జరుగుతుంది. ఓకే, తర్వాత లోన్స్, లోన్స్ లయబిలిటీ అని మీ బ్రాకెట్లో ఉంది, అది ముఖ్యం. అంటే లోన్స్ తీసుకున్న లోన్స్, ఇవి లయబిలిటీ ఏంటంటే మళ్ళీ తిరిగి తీర్చాల్సిందని అర్థం. పుట్టే లోన్ అంటే మనం ఇచ్చిందా ఇచ్చిందా లేకపోతే తీసుకున్నదా అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అంటే ఏ గ్రాడ్యుయేట్ అని అడిగినట్టే ఉంటుంది అది. కాబట్టి ఏంటంటే లోన్స్ లయబిలిటీ అనేప్పుడు క్లియర్ అయిపోద్ది. సో మనం అవైల్ చేసుకున్న లోన్స్, దీంట్లో కూడా మళ్ళీ ఒక ప్రయారిటీస్. సో చూడండి, నేను ఎట్లా క్రానలాజికల్ ఆర్డర్ చెప్తున్నాను. క్యాపిటల్ తర్వాత ఎప్పుడైతే అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం, అవసరాల కోసం డబ్బులు తగ్గినాయో అప్పుడే లోన్స్కి వెళ్తాడు. అంతేగాని ఇక్కడ సర్ప్లస్ డబ్బులు ఉండగా ఎందుకు వెళ్ళాలి, వెళ్ళడం ఎవడో కూడా వెళ్ళు. అంటే ప్రయారిటీ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 1, 2, 3, 4 గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, నిద్రలో కూడా చెప్పగలుగుతారు. 1, 3, 5 మరియు 2 అంటే మీకు గుర్తుండదు, ఒకసారి చెప్పేస్తారు తర్వాత చెప్పలేదు. సో ఇక్కడ ప్రయారిటీ అంటే ఎవరన్నా రేపు వద్దని అడిగినా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ బ్యాలెన్స్ షీట్ అంటే ఈ ప్రయారిటీలో మీరు చెప్పాలి. ఏ లోన్స్ ఇక్కడ నుంచి పెట్టాం బాబు, లాస్ట్లో పెట్టచ్చు కదా, ఫ్రంట్లో పెట్టచ్చు కదా అని ఎదురు క్వశ్చన్ వేసినప్పుడు, సార్ ఫ్రంట్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ముందు వ్యాపారం ప్రారంభించిన తర్వాతనే లోడ్ అనేది తెలుసుద్ది. మీకు డబ్బులు లోడ్ ఎప్పుడు తెలుస్తుందండి, రన్నింగ్లో తెలుస్తుంది, అంతేకాని బిగినింగ్లో తెలుస్తుందా, తెలియదు. కాబట్టి ఏంటంటే దీని స్థానం ఇక్కడే దాన్ని మనం నిర్దిష్టంగా చెప్పగలిగినప్పుడు ఇంటర్వ్యూస్లో ఎలా ఉందంటే, అసలు మీరు నిజంగా మీరు బట్టి పట్టు వచ్చారా, నిజంగా మీకు తెలుసా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు తెలివిగా ఈ విధంగా సమాధానం చెప్పినప్పుడు ఏమవుతుందంటే, అరే ది గాట్ నాలెడ్జ్, సఫిషియంట్ నాలెడ్జ్ రిగార్డింగ్ ది మ్యాటర్ అనుకున్నప్పుడు వాడు ఊరుకుంటాడు. అంటే 10 క్వశ్చన్లు వేసే బదులు 4-5 క్వశ్చన్లతో ఆపేస్తాడు. ఓకే, లేకపోతే మనం తడబడి ఇంకోటి ఏంటంటే, ఇంటర్వ్యూస్లో మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ చేసే ధోరణిలో ఉండకూడదు. సార్ అది, సార్ అది అని ఎక్స్ప్లెయిన్, లెంగ్తీ ఆన్సర్ చెప్పకూడదు. టక్కన ఒక సెంటెన్స్లో ఆన్సర్ చెప్పాలి, ఒక వర్డ్ ఆన్సర్ చెప్పాలి. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ధోరణిలో అతనికి విసుగు అనిపిస్తుంది, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూర్ అంటే మీకంటే పెద్దవాడు, మీరు మీ ఎక్స్ప్లెనేషన్ అతనికి అవసరం లేదు, ఆన్సరే కావాలి అతనికి. ఆన్సర్ ఎలా చెప్పాడు అనేది అక్కడ ముఖ్యం. కాబట్టి అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్ట్రైట్ ఆన్సరు, లేకపోతే స్కిప్ అవ్వండి, ఇంకో క్వశ్చన్కి వెళ్తాడు ఆయన. అది మనం నేర్చుకోవాల్సిన అంశం. సో లోన్స్ లయబిలిటీ కూడా మళ్ళీ దీంట్లో కూడా ప్రయారిటీ తీసుకుందాం. ప్రయారిటీ ఎలా అంటే, అన్సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ అండ్ బ్యాంక్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్ ఇప్పుడు మనకు మామూలుగా ఎప్పుడైతే 1 లక్ష తగ్గిందండి వ్యాపారం, రన్నింగ్లో 1 లక్ష తగ్గింది, ఇమ్మీడియట్గా మనం 1 లక్ష తగ్గిందని 10 మందికి చెప్పం. ఇంటికాడ వెళ్ళి అమ్మ నాన్నకి స్తోమత ఉంటే, నాన్న 1 లక్ష ఉంటే సర్దు నాన్న, నేను ఒక 10 రోజుల్లో నాకు బిల్లు వస్తుంది, లేదా 10 రోజుల్లో నేను దగ్గర ఉన్న స్టాక్స్ అమ్మేస్తాను, నీకు డబ్బులు ఇచ్చేస్తాను నాన్న అని తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే దగ్గర రిలేటివ్స్ దగ్గరికి, పెళ్ళైతే అత్త మామల దగ్గర నుంచో లేకపోతే బావమ్మల దగ్గర నుంచో ఎక్కడైనా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫ్రెండ్స్ని అడగడం జరుగుతుంది. పిల్లకి విత్ ఆర్ వితౌట్ గివింగ్ ఎనీ సెక్యూరిటీ, ఏం సెక్యూరిటీ, అమ్మానందరూ తీసుకుంటే సెక్యూరిటీ ఏమి ఇస్తాం, వడ్డీ కూడా ఇవ్వమా, ఒక ప్రామిసరీ నోట్ రాసిస్తే రాసిస్తాం, అమ్మ నాన్న కాదు ఫ్రెండ్స్కి ఎవరికన్నా. ప్రామిసరీ నోట్ కూడా సెక్యూరిటీ కాదు. రేపు పొద్దున్న ఏదైనా మీరు ఇవ్వలేనప్పుడు కోర్టుకి వెళ్తాడు తప్ప మీ ఆస్తిని అమ్ముకునే హక్కు అతనికి ఉండదు. సో అన్సెక్యూర్డ్ లోన్ అంటే విచ్ ఈజ్ నాట్ బ్యాక్డ్ బై ఎనీ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఇచ్చేది అన్సెక్యూర్డ్ లోన్. ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ ఎక్కడ ఫ్రెండ్స్ రిలేటివ్స్ విన్నారా, తర్వాత ఏంటంటే పార్ట్నర్స్, డైరెక్టర్స్ ఎవరైనా లోన్ ఇవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇవ్వచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు పార్ట్నర్ ఉన్నాడు అనుకోండి, అతను లోన్ ఇవ్వచ్చు, పెట్టుబడి కాకుండా అతను లోన్ ఇవ్వచ్చు, లోన్కి వడ్డీ కట్టుతాం. అట్లనే అతను ఫ్రెండ్స్ కానీ అతను రిలేటివ్స్ కానీ ఎవరినన్నారే మా కంపెనీలో కొద్ది నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వరా, నీకు 1 లక్ష రూపాయలు నీకు వడ్డీ ఇస్తానని చెప్పి తీసుకొస్తారు. సో పార్ట్నర్స్ తరఫున లోన్స్, డైరెక్టర్స్ తరఫున లోన్స్, తర్వాత మన రిలేటివ్స్ తరఫున, ఈ అందరి దగ్గర అన్సెక్యూర్డ్ లోన్స్ అనేవి వస్తాయి. తర్వాత బ్యాంకర్స్ కూడా లోన్లు ఇస్తారు, అన్సెక్యూర్డ్ లోన్స్, ఓ 2 క్రోర్స్ వరకు, హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ వీళ్ళందరూ కూడా లోన్లు ఇస్తారు.
దేని మీద లోన్లు ఇస్తారు వాళ్ళు అంటే మీ బిజినెస్ యొక్క ప్రాస్పరిటీని బట్టి. అంటే ప్రాస్పరిటీ ఎప్పుడు తెలుస్తుందంటే ఒక 3 సంవత్సరాలు బ్యాలెన్స్ షీట్, అంటే ప్రతి సంవత్సరం దాని డెవలప్మెంట్ గ్రాఫ్ కనిపిస్తూ ఉండాలి. అంతేగాని ఈ సంవత్సరం 10 లక్షల బిజినెస్ చేసినాడు, వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ 8 లక్షల బిజినెస్ చేసి, ఇంకో సంవత్సరం 6 లక్షల బిజినెస్ చేసి, సార్ నేను డబ్బులు లేక దిగిపోతున్నానంటే, ఇప్పుడు మీరు గ్రాఫ్ పెరుగుతూ ఉందనుకోండి, ఓకే మన డబ్బుల వల్ల అతను ఇంకా ఇంప్రూవ్ అవుతాడనే ఆలోచన బ్యాంకర్ కలిగినప్పుడు మాత్రమే మీకు ఇస్తాడు. కాబట్టి బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చినప్పుడు మాత్రం మీకు లోన్ గ్రాంట్ చేస్తాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో బ్యాలెన్స్ షీట్ ఈ రిపోర్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎ బిజినెస్. ఓకే, తర్వాత ఏంటంటే టర్మ్ లోన్స్. టర్మ్ లోన్స్ అంటే ఇప్పుడు వెహికల్ లోన్స్ తీసుకుంటాం, టీవీ లోన్స్ తీసుకుంటాం, ఏదో ఒకటి తీసుకుంటాం లోన్స్. అంటే టర్మ్ అంటే డ్యూరేషన్, అంటే ఎంతకాలం, 12 నెలల, 24 నెలల, 36 నెలల తీసుకుంటాం. దానికి కూడా సెక్యూరిటీ ఉండదు. ఏమి సెక్యూరిటీ ఉండదని, నువ్వు వెహికల్ తీసుకుంటే వెహికల్ ఆడు బ్యాలెన్స్ పెట్టుకుంటాడు, కానీ రిలీఫ్ చేస్తారు తర్వాత, అయిపోయిన తర్వాత. కానీ వెహికల్ దొంగతనం అయినా తగలబడిపోయినా వాడు మళ్ళీ మీ ఆస్తి మీద ప్రొసీడ్ అయ్యే అవకాశం లేదు. దాన్నే దాన్నే చేసుకోవాలి. అది ఇది సెక్యూరిటీ అంటాను లేదు. సెక్యూరిటీ అది ఇచ్చేసాం కదా అంటే కాదు. సెక్యూరిటీ అంటే అడిషనల్ సెక్యూరిటీ, అంటే ఇది కాకుండా కూడా దీని మీద కవర్ కాకపోతే నువ్వు నా ఆస్తి అమ్ముకో అని చెప్పగలిగినప్పుడే అదే సెక్యూరిటీ తప్ప ఇది సెక్యూరిటీ కాదు. దీంట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. బిజినెస్ లోన్స్ టేకెన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఓకే, లోన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, పార్ట్నర్, డైరెక్టర్ అండ్ దేర్ ఫ్యామిలీ, ఓకే, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఫ్రమ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఫ్రమ్ కాంట్రాక్టీ. మొబిలైజేషన్ అడ్వాన్స్ మీన్స్ టు మూవ్ ది థింగ్స్, అంటే వ్యవహారాన్ని స్టార్ట్ చేయడం కోసం. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అండి, ఒకటేసారి హెవీగా ఎక్స్పెండిచర్ వస్తుంది. ముందు ఏమవుతుందంటే మీకు దాని ల్యాండ్ వెహికల్ చేయించాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే వచ్చేది వర్షాకాలం అంటే మీరు సైట్లోకి మీరు ఒక టెంపరీ ఒక షెడ్ కట్టాల్సి వస్తుంది, దాంట్లో సిమెంటు ఐరన్ అవన్నీ లోడ్ చేయాల్సి స్టాక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ముఖ్యం ఏంటంటే మీకు లేబర్ కావాలి. మనకి తెలంగాణకు అయితే మహబూబ్ నగర్, ఆంధ్రాకి అయితే శ్రీకాకుళం, ఇట్లా బీహార్, ఇవన్నీ కూడా మనం వెళ్ళి లేబర్ని తెచ్చుకోవాలి. లేబర్ లేకపోతే మెయిన్ కాంపోనెంట్ అదే వస్తువు. మీ దగ్గర సిమెంట్ గిమెంట్ ఉన్నంత మాత్రమే బిల్డింగ్ నిర్మాణం కాదు. కాబట్టి ఏంటంటే లేబర్ని తెచ్చుకోవాలి. లేబర్ని తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఉట్టిగా రారు, వాళ్ళకి ఇంత అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళు ఇళ్ల కాడ ఇచ్చి మన దగ్గరకు వస్తారు. సో లేబర్ అడ్వాన్స్ ఇవ్వాలి. ఇవన్నీ హెవీగా ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి టు మూవ్ ది థింగ్స్, టు మొబైల్ ది థింగ్స్, కాంట్రాక్ట్ మనకి ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళు మనకి అడ్వాన్స్ ఇస్తారు. మన కాంట్రాక్ట్ వాల్యూలో అడ్వాన్స్ ఇస్తారు. ఈ అడ్వాన్స్ కూడా మీకు బిల్లు ఎప్పుడైతే వర్క్ బిల్లు స్టార్ట్ అయినాయో ప్రతి నెల ప్రతి బిల్లులో మీకు కట్ చేసుకుంటా ఒక 5 మంత్స్లో క్లోజ్ చేస్తారు. అది దీనికి కూడా ఏ విధమైన సెక్యూరిటీ ఉండదు. ఇదే వర్కే సెక్యూరిటీ మనకి, అది అన్సెక్యూర్డ్ లోన్. ఇంకా సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ అంటే మీకు ఏదైనా బాండ్లు కుదవబెట్టి కానీ, బంగారం కుదవబెట్టి కానీ, లేకపోతే మీకు ల్యాండెడ్ ప్రాపర్టీ కుదవబెట్టి కానీ మీరు తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు సపోజ్ డిఫాల్ట్ అయ్యారనుకోండి, సపోజ్ బంగారం కుదవబెట్టారు ముత్తూట్లోనో మనపురంలోనో లేకపోతే బ్యాంకులో కుదవబెడితే మీకు నోటీసులు ఇస్తాడు, కట్టాలి, మరి 4 రోజులు కావాలి విడిపించుకోవాలంటాడు. విడిపించుకోకపోతే వీల్ సెలెట్ ఆఫ్. ఇంకా వాడు మిమ్మల్ని అడిగేది ఏమి ఉండదు. ఇంకా అమ్మేసిన తర్వాత కూడా కవర్ కాకపోతే మీకు నోటీస్ కూడా ఇస్తాడు, అది కట్టమని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా లూజ్ అవుతారు. అంటే సెక్యూరిటీ అనేది మీ ఆస్తి ఇవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఆస్తి, మీ పేరెంట్స్ ఆస్తిని కూడా కుదవబెట్టచ్చు. వాడు ఏంటంటే వాళ్ళ కాగితాలు ఇవ్వాలి, వాళ్ళ సంతకాలు పెట్టాలి. సో ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఆ ఆస్తులు అనేసుకుంటాం. సో ఆ విధంగా సెక్యూర్డ్ లోన్స్ అంటే ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళకి సెక్యూరిటీ పెట్టాల్సి వస్తుంది. అది తర్వాత లాంగ్ టర్మ్ లోన్స్, డిబెంచర్. లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ డిబెంచర్స్. డిబెంచర్స్ అంటే లోన్ బాండ్స్ అండి. డిబెంచర్స్ అంటే లోన్ బాండ్స్. మీరు డౌట్ ఉన్నది పక్కన రాసేసుకోండి కావాలంటే. డిబెంచర్ అంటే లోన్ బాండ్. అంటే మీరు ఏంటంటే షేర్లు లాగే ఆర్ఓసీ పర్మిషన్ తీసుకుని డిబెంచర్ బాండ్స్ కూడా అమ్ముతారంటే డిపాజిట్లు అమ్మండి, ఫిక్స్డ్ డిపాజిట్ లాగా. కాకపోతే వడ్డీలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే ద డిబెంచర్ బాండ్ హోల్డర్ ఈ విల్ బి ఎంటైటిల్డ్ ఫర్ ఇంట్రెస్ట్ ఓన్లీ, నాట్ ఫర్ ది ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీల యొక్క లాభ నష్టాలతో అతనికి సంబంధం లేదు, అతనికి ఇంట్రెస్ట్ మాత్రమే ఇస్తారు. తర్వాత ఎట్ ది టైమ్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ది కంపెనీ ఫస్ట్ అతను సెటిల్ చేయాలి, డిబెంచర్ హోల్డర్ని సెటిల్ చేయాలి. అది సెక్యూర్డ్ బాండ్, సెక్యూర్డ్ వాడికి ముందు డబ్బులు ఇచ్చేసేయాలి. అందుకని ఏంటంటే మనం పెట్టుకునేటప్పుడు కూడా అరే కంపెనీ ములిగినా నా డబ్బులైతే వస్తాయి అనే ధీమాతో ఉంటాడు. సో సెక్యూర్డ్ బాండ్ ఇస్ మనకు డిబెంచర్ బాండ్. ఇంకా
లాంగ్ టర్మ్ లోన్స్ అంటే లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ ట్వెల్వ్ మంత్స్ అన్నింటికి కూడా మీకు వెనక బ్యాక్డ్ బై సమ్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ. బ్యాంక్ ఓడిఆర్ ఓసీస్ అంటే థర్డ్ టైప్ ఆఫ్ లోన్ లో ఏంటంటే బ్యాంక్ ఓడిఆర్ ఓసీస్. ఓడి మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్, అంటే ద కస్టమర్ విల్ బి అలౌడ్ టు విత్డ్రా మోర్ దాన్ హిస్ డిపాజిట్ ఈవెన్ దో ఈ గాట్ జీరో బ్యాలెన్స్. అంటే మీరు దానికి కూడా ఏంటంటే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఫైల్ చేయాలి. అంటే పెట్టిన సంవత్సరంలోనే మీకు లోన్ వచ్చే సమస్య తక్కువ ఇవ్వాలి. దాని తర్వాత మీరు లోన్ బట్టి మీరు సెక్యూరిటీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇది సెక్యూర్డ్ లోన్ ఇది. అయితే మీకు ఏంటంటే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చిన తర్వాత వాడు శాంక్షన్ చేస్తాడు. మీకు ఒక 1 crore రూపాయలు శాంక్షన్ చేశాడు అనుకోండి, 1 crore రూపాయలు లిమిట్, ద లిమిట్ ఈస్ 1 crore రూపీస్. మీరు 1 crore ఒకటే రోజు విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఒకటే రోజు ఎవరికైనా చెక్ ఇచ్చేయచ్చు, లేకపోతే అంచెలంచెలుగా మీ అవసరానికి తగ్గ చేసుకోవచ్చు. ఓడి అకౌంట్ అంటే మీరు కరెంట్ అకౌంట్ని దాంట్లో కన్వర్ట్ అవుతుంది. మీరు చేస్తే ఏమవుతుందంటే మీరు ఎంత దీంట్లో గమ్మత్తు ఏంటంటే మీకు టర్మ్ లోన్లోనేమో ఒకటేసారి మీరు వెహికల్ లోన్ తీసుకున్నాను అనుకోండి, ఒకటేసారి దాని మీద వడ్డీ కట్టేసి ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసేస్తారు. కానీ దీంట్లో అలా ఉండదు. మీరు 1 crore రూపాయలు శాంక్షన్ మీకు లిమిటేషన్ ఉంటే మీరు 10 lakhs వాడుకున్నారనుకోండి, 10 lakhs 15 తారీఖులోపు దాకా వాడుకున్నాను, 15 తారీఖున 2 lakhs బిల్ వచ్చింది, మళ్ళీ అదే అకౌంట్లో వేయాలి మీరు కండిషన్ అది. అంటే 15 తారీఖు వరకు 10 lakhs మీద వడ్డీ కడతాడు, 15 తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అయ్యేంత వరకు 8 lakhs మీద వడ్డీ కడతాడు. అంటే మీరు ఎంత అయితే కన్జ్యూమ్ చేశారో దాని మీదనే మీకు వడ్డీ పడుతుంది తప్ప టోటల్ అమౌంట్ మీకు వడ్డీ పడదు. సరే ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ అండి మీకు అది. తర్వాత ఓసీసీ అకౌంట్ అంటే ఓపెన్ క్యాష్ క్రెడిట్. అంటే మీకు ఓపెన్ క్యాష్ క్రెడిట్ అని ఎందుకు వచ్చిందంటే మా రోజుల్లో 70s ఆ ప్రాంతాల్లో లిమిటెడ్ బ్యాంక్స్ ఉండి, ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, చాలా లిమిటెడ్ బ్యాంక్స్. ఇవాళ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కూడా వచ్చేసినాయి, ఐసీఐసీఐ కానీ అది కానీ ఇది కానీ చాలా నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ పోటీతత్వం పెరిగిపోయింది. అప్పుడు కనుక లోన్ తీసుకోవాలంటే స్టాక్స్ మీద ఇచ్చేవాళ్ళు లోన్స్. స్టాక్స్ ఎవరి దగ్గర ఉంటాయి, ఒక ట్రేడింగ్ కన్సల్ట్లో ఉంటాయి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కన్సల్ట్లో ఉంటాయి, ఒక కాంట్రాక్టింగ్ ఆర్గనైజేషన్లు ఉంటాయి. ఇవన్నీ మీకు లోన్ కావాలంటే ఒక గోడౌన్లో అవన్నీ పెట్టాలి, క్యాష్ మీద కొనుక్కుని ఉండాలి. పెట్టిన తర్వాత వాడు వచ్చి వెరిఫై చేసుకుంటాడు, వెరిఫై చేసిన తర్వాత మీకు ఒక 70% లోన్ ఇస్తాడు. అంటే 30% మీ డబ్బులు దాంట్లో ఉన్నట్లు లెక్క. అంటే బ్యాంకర్ రావాలి, వెరిఫై చేయాలి, తాళం వేసుకు వెళ్ళిపోతారు అతను. మామూలుగా మీకు లాకర్ మెయింటైన్ చేస్తే బ్యాంకులో 2 keys ఉంటాయి, ఒకటి బ్యాంకర్ దగ్గర ఉంటుంది, ఒకటి మీదే ఉంటుంది. కానీ ఇది అక్కడ అలా ఉండదు, ఒకటే కీ ఉంటుంది, అతను తీసుకెళ్ళిపోతాడు, అక్కడ లిస్ట్ పెట్టుకుంటాడు, అయితే డబ్బులు ఇస్తాడు. మళ్ళీ మీరు ఎప్పుడన్నా సరుకులు అమ్ముకోవాలి, సరుకులు అవసరం పడినప్పుడు మళ్ళీ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్ని ఒక 10,000 సరుకులు కావాలంటే 7,000 రూపాయలు కట్టాలి. అంటే 70% ఇచ్చిన లోన్ కాబట్టి 7,000 రూపాయలు కట్టితే అప్పుడు బ్యాంకర్ వచ్చి కూడా రిలీజ్ చేసేవాడు. అంటే ఎప్పుడు ప్రతి ఊర్లో బ్యాంకు ఉండే సమస్య లేదు, ఏదో తాలూకా హెడ్ క్వార్టర్లో ఉండేది, వీళ్ళందరూ అక్కడికి పోవాలి. వాడు ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత, బ్యాంక్ అవర్స్ అయిన తర్వాత వాడు వస్తాడు, సాయంకాలంకి వస్తాడు. అంటే అందుబాటులో బేరం ఉన్నా కూడా అమ్ముకోలేని స్టేజ్. పంటకొస్తే బ్యాంక్ బంద్ అయిపోద్ది, శనివారం మధ్యాహ్నానికే బ్యాంక్ బంద్ అయిపోద్ది, ఆదివారం బ్యాంక్ ఉండదు. సరే ఈ పరిస్థితుల్లో అతనికి టైట్ అయిపోద్ది. తర్వాత ఏంటంటే బ్యాంకులు ఎప్పుడైతే పెరిగినాయో వీళ్ళు ఇది అబాలిష్ చేశారు, నో లాకింగ్ సిస్టమ్. మీరు ఎక్కడైనా పెట్టుకోండి సరుకులు, మీరు ఏ విధంగా చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. మీరు బయట పెట్టుకోండి, గోడౌన్లో పెట్టుకోండి, షాపులో పెట్టుకోండి, మీరు అమ్ముకోండి. తర్వాత మీరు ప్రతి నెల మీ దగ్గర ఏం స్టాక్ ఉందో మాకు లిస్ట్ ఇచ్చి అది మీ మార్జిన్ మనీ కంటే తక్కువ ఉన్నట్టయితే ఆ డిఫరెన్స్ మాకు లోన్ రీపేమెంట్ చేయండి, ఎక్కువ ఉంటే అక్కర్లేదు అని ఓసీసీ అంటే ఓపెన్ క్యాష్ క్రెడిట్. అయితే అప్పుడు ఏమైంది, మీరు ఎక్కడ పడితే అక్కడ సరుకులు పెట్టుకోవడం మొదలుపెట్టారు, అమ్ముకోవడం మొదలుపెట్టారు. తర్వాత ఏంటంటే వీడు ఉన్నా లేకపోయినా కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఉన్నా లేకపోయినా కూడా స్టాక్స్ వేయటం, ఓ 10 bustles చెప్పేటంటే 100 bustles రాస్తారు. అంటే ఇంకా వాడికి బ్యాంకర్కి తెలుసు, ఇతనికి తెలుసు ఇది మ్యానిపులేషన్ జరుగుతుందని. సో ఆ విధంగా ఏంటంటే ఓపెన్ క్యాష్ అంటే నేను నిన్ను నమ్ముతున్నాను, బ్యాంకర్ చెప్పే మాట ఏంటంటే కస్టమర్కి నేను నిన్ను నమ్ముతున్నాను, నీ లాకర్ కీలో నాకు అక్కర్లేదు, నేను నిన్ను నమ్ముతున్నాను, అమ్ముకో, ఏదైనా చేసుకో, కాకపోతే నీ దగ్గర ఏముందో నాకు 10 నెలలు చెప్పు అంటున్నాడు. అది ఓపెన్ క్యాష్ క్రెడిట్ అంటే. ఈ విధంగా మనకి ఇది ఓడిని ఓపెన్ క్యాష్ క్రెడిట్ రెండు ఒకలాగే ఉంటాయి. మీకు రెండు ఆ విధంగానే గ్రాంట్ చేస్తారు. మీరు వాడుకున్న దాని మీద వడ్డీ పడుతుంది, వాడుకున్న దాని మీద వడ్డీ పడదు. సో ఈ విధంగా మీకు సెకండ్ ఐటమ్ వచ్చినప్పటికీ లోన్స్ లయబిలిటీలో అన్సెక్యూర్డ్, సెక్యూర్డ్ అండ్ బ్యాంక్ లోన్స్ ఇది అయిపోయింది. దాని తర్వాత కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ వచ్చినప్పుడు మీకు ఏదైతే రొటేటబుల్ అప్లికేషన్స్ అంటే మీకు ఎలా ఉంటుందంటేనండి,
ఒక సంవత్సరం కాలం ఒక సంవత్సరంలో ఇప్పుడు నేను సర్వీస్ చేశాను, నాకు డబ్బులు ఇవ్వలేదు, ఒక 10 రోజుల తర్వాత డబ్బులు ఇచ్చారు, నా అకౌంట్ క్లోజ్ అయింది, మళ్ళీ ఇంకోసారి సర్వీస్ చేశాను, మళ్ళీ 4 రోజుల తర్వాత డబ్బులు ఇచ్చారు, అంటే ఇది రొటేట్ అవుతూ ఉంటుంది, ఎప్పటికీ క్లోజ్ కాదు, క్లోజ్ అవుతుంది మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటుంది. అట్లనే సప్లైస్, ఉద్దరు సరుకు తీసుకున్నారనుకోండి, మళ్ళీ డబ్బులు ఇస్తూ ఉంటాడు, మళ్ళీ సరుకులు తెచ్చుకుంటూ ఉంటాడు. సో ఇది రొటేటబుల్ ఆబ్లిగేషన్స్, వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా కరెంట్ లయబిలిటీస్ అంటే వితిన్ 12 మంత్స్, ఆ సేమ్ అకౌంటింగ్ పీరియడ్లో అంటే మార్చి నుంచి ఏప్రిల్ నుంచి మార్చి లోపు జరిగే ఆబ్లిగేషన్స్లో దీన్ని కరెంట్ లయబిలిటీస్ అంటారు. దీంట్లో కూడా ఒక 4 రకాల సబ్ డివిజన్స్ ఉంటాయి. ఈ సబ్ డివిజన్స్ అన్నీ కూడా నేను రేపటి క్లాస్లో చెప్తాను మీకు నేను, ఎందుకంటే ఒకటే రోజున చెప్పుకుంటూ పోవడానికి కష్టమేం కాదు. కాకపోతే ఏంటంటే మనకి పూర్తిగా వంటబట్టి పరిస్థితి మనకు ఉండదు. సో ఆ విధంగా మీరు ఇప్పుడు దాకా మీరు రోజు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు దాకా చెప్పిన పాఠాన్ని ఒకసారి చదువుకుంటూ ఏదైనా డౌట్ ఉంటే నోట్ చేసుకోవటం, రేపు జరగాల్సిన పాఠాన్ని కూడా ఒకసారి చదువుకొచ్చారనుకోండి, అంటే ఫస్ట్ ఒక రివిజన్ అవుతుంది, రెండోది ఏమో చదివినట్టు అవుతుంది. మళ్ళీ ఈ రొటేషన్లో కనుక మీరు ఈ గ్రూపింగ్ నోట్స్ 4-5 డేస్ పడుతుంది, ఈ 4-5 డేస్లో మీరు నిద్దట్లో లేపినా కూడా ఈ ఐటమ్ది ఏ గ్రూప్ అంటే మీరు చెప్పగలిగిన స్టేజ్కి వస్తే మీకు ఎంత ధీమా ఏర్పడుతుందంటే, నేను ఇన్నాళ్ళు దూరంగా ఉన్నా కూడా నేను దగ్గర అయిపోయాను, నాకు అకౌంట్స్ గురించి బాధ లేదు, నేను ఎక్కడంటే అక్కడ ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్తాననే నమ్మకం మీరు కలిగించుకోవాలంటే శ్రద్ధ పెట్టాల్సింది మీరే. నేను మాత్రం ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్తాను, మీరు ఏ క్వశ్చన్లైనా నేను ఆన్సర్ చేస్తాను, కాబట్టి మీరు అది ఫాలో అవ్వండి. విన్నారా? అది